Yes, good afternoon. Welcome to Smart Investor. Market lo ivala kuda kasta consolidation baatalo painistunnayi ani cheppukovali, but 9800 mark aina oka sentiment mark paine trade avuto ostundi. 18 point laabhamto 9804 point daggara Nifty trade avutunte Sensex 14 point laabhamto 31759 point daggara trade avutundi. Okka financial services IT minha dadapu anni rangala share lu labhalone trade avutunnayi ani cheppukovali manam, but peak levels ni chuste Nifty la koddiga selling manaku kanipinchindi ivala 9823 పాయింట్ల గరిష్ట స్థాయి దాకా నిఫ్టీ వెళ్ళడం చూసాం. అక్కడి నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఒక 1920 పాయింట్స్ దాకా వీక్నెస్ అయితే కనిపించింది, బట్ స్టిల్ ప్రాఫిట్స్ అయితే మనం చూస్తున్నాము. అండ్ మనకి రేపు మేజర్గా టీసీఎస్ రిజల్ట్స్ అండ్ ఎల్లుండి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఉన్నాయి. రెండు మేజర్ ఐటీ కంపెనీల రిజల్ట్స్ నేపథ్యంలో మార్కెట్స్ కాస్త ఆచితూచి స్పందిస్తున్న పరిస్థితి, ఎందుకంటే రెండు హెవీ వెయిట్ స్టాక్స్ కాబట్టి అండ్ దిశానిర్దేశం ఐటీ రంగానికి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి టూ స్టాక్స్ ఆ టూ కంపెనీస్కి సంబంధించి అందుకని కాస్త అప్రమత్తంగా ఉన్నట్టు చెప్పుకోవాలి. అండ్ ఇవాళ ఒక మేజర్ న్యూస్ కూడా ఐఎండి నుంచి వచ్చింది, భారత వాతావరణ శాఖ. ఒకటి, జూన్లో రెయిన్ఫాల్ 104% దాకా నమోదైందని చెప్పి ఐఎండి రిపోర్ట్ చెప్పడం చూస్తున్నాం. సెకండ్ లెగ్ ఆఫ్ రెయిన్స్ అంటే ఇప్పుడు ఒక కీ సీజన్, కీ టైం ఇది వర్షపాతం నమోదు కావడానికి. బట్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఈస్టర్న్ నార్థన్ పార్ట్స్తో పోలిస్తే దక్షిణాది ప్రాంతాల్లో కొద్దిగా తక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా కాస్త తక్కువ నమోదు కావచ్చన్న ఒక సూచనను ఐఎండి చేయడం మనం చూస్తున్నాం. రాబోయే 4 రోజుల్లో గోవా, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కూడా కురవచ్చని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బట్ జూలై 20 తారీఖు దేశవ్యాప్తంగా మొత్తం వర్షాలు కురుస్తాయన్న ఒక అంచనాను ఐఎండి ఇవ్వడం చూస్తున్నాం. ఇక కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇవాళ బయోకాన్ 12% దాకా పెరగడం మనం చూస్తున్నాం. వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన డ్రగ్ హెర్సెప్టిన్ బయోసిమిలర్కి యుఎస్ఎఫ్డిఏ ఆమోదం లభించవచ్చు. మేబీ ఎందుకంటే వాళ్ళు ఒక కమిటీతో భేటీ అయ్యి దీనికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ కనుక యుఎస్ఎఫ్డిఏ దీనికి ఆమోదం తెలిపితే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బయోసిమిలర్ డ్రగ్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ను క్యూర్ చేసేది మైలాన్ అండ్ బయోకాన్ రెండు దీంతో వస్తున్న డ్రగ్ కాబట్టి ఒకవేళ ఓకే అయితే చాలా హ్యూజ్ మార్కెట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బయోకాన్కి చాలా బూస్టింగ్ రావచ్చు. దీంతో ఈ స్టాక్ 10-12% దాకా ఇవాళ పెరిగింది. అక్షాప్ట్ ఫైబర్ అన్న స్టాక్ కూడా 10% దాకా పెరిగింది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు జైపూర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్కి జైపూర్ నుంచి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఆమోదం లభించిన నేపథ్యంలో. అండ్ ఇంకా ఓఎన్జీసీ హెచ్పిసిఎల్ మెర్జర్ ఈ ఏడాదిలోపే పూర్తి కావచ్చని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం కూడా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ స్టాక్స్లు కొద్దిగా స్పాట్ రావడం చేసాం. ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి అనలిస్ట్స్ ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఉదయ్ సార్, ఎలాంటి వ్యూతో ఉన్నారు? మేజర్గా టూ ఫ్యాక్టర్స్, వన్ ఈజ్ ఐఎండి రిపోర్ట్ ఇవాళ రావడం చూస్తున్నాం. మధ్యాహ్నం ఒక 1-1.5 అవర్ క్రితం వాళ్ళు వచ్చి చాలా ఫ్యాక్టర్స్ చెప్పారు. ఒకటేమో 104% జూన్లో వర్షపాతం నమోదైందని, అండ్ సదరన్ స్టేట్స్లో మేబీ కొద్దిగా తక్కువ వర్షపాతాలు నమోదు కావచ్చున్న వార్తలు, ప్లస్ మొత్తానికైతే సెకండ్ లెగ్ ఆఫ్ దీంతో గతంతో పోలిస్తే సాధారణం కంటే కాస్త మెరుగైన వర్షపాతం నమోదు కావచ్చిన సూచనలు. మొత్తానికి ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు, అండ్ రేపు ఇన్ఫోసిస్ అండ్ ఎల్లుండి ఇన్ఫోసిస్ అండ్ రేపు టీసీఎస్ ఫలితాల నేపథ్యంలో ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు? యా, బేసికలీ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అనేవి ఆల్మోస్ట్ ప్రెడిక్టబుల్ ఉంటాయండి, బికాస్ దీస్ ఆర్ ఆల్ మేజర్ కార్పొరేషన్స్, వాళ్ళకి సడన్ సర్ప్రైజెస్ అంటూ ఏమి ఉండవు. సో ఈవెన్ రూపీ కూడా లాస్ట్ 1 quarter కూడా ఆల్మోస్ట్ ఇట్ వాస్ స్టేబుల్ అరౌండ్ యూనో 20% అటు ఇటు ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి మచ్ సర్ప్రైజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్. యా, ఐఎండి ది దే సెడ్ ఇట్స్ అబౌ అరౌండ్ 98% ఉంది అని చెప్పారు. ఎల్పిఏ లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటారండి, సో బిలో 96% అయితేనే దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ కన్సర్న్, బట్ అదర్వైజ్ 98% ఈజ్ రీజనబులీ గుడ్. సో నెక్స్ట్ రాబోయే ఫ్యూ డేస్లో కొద్దిగా ఫ్యూ స్టేట్స్లో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు కొద్దిగా భారీగానే కురుస్తాయి వర్షాలు. అండ్ సెకండ్ లెగ్లో ఈవెన్ సదర్న్ పెనిన్సులర్ మేబీ కవర్డ్ అని చెప్పి ఒక వార్త ఉంది కాబట్టి ఐ థింక్ ఈవెన్ అగ్రి సైడ్ నుంచి కానీ మాన్సూన్ సైడ్ నుంచి కానీ ఇట్స్ నాట్ ఎ బిగ్ రీజన్ టు బీ వరీడ్ అబౌట్ ఆర్ మేబీ ఎ బిగ్ సర్ప్రైజ్ కూడా అంతగా ఏం లేదు. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ మార్కెట్ విల్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ దిస్ జోన్ అండి. సో ఈజ్ ఇట్ 10,200 ఫస్ట్ ఆర్ 9,400 ఆర్ 9,500 ఫస్ట్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. సో ఇట్ కెన్ గో ఐదర్ వే యూనో విదిన్ ఏ డే ఆర్ టూ, ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ రీజన్స్ అంతగా ప్రభావితం ఏం చేయవు. సో ఐ థింక్ దిస్ విల్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద పాజ్ మోడ్ అండి, ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్స్ గివ్ ఆర్ టేక్. సో వన్ షుడ్ వెయిట్, ఫ్రెష్ ఇన్వెస్టర్స్ షుడ్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మోర్ డేస్ టు రియలీ కమిట్ దేర్ ఫస్ట్ లెగ్ ఆఫ్ మనీ. ఓకే,
అండ్ ఇక్కడ టెక్నికల్స్ ఏం సూచిస్తున్నాయి, 9830 ఆర్ 9840 లెవెల్స్ అనేది ఒక చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్లా కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన ప్రతిసారి మళ్ళీ కొద్దిగా సెల్ ఆఫ్ రావడం మనం చూస్తున్నాము. ఎలాంటి వ్యూతో ఉన్నారు, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఎదురవుతుంది అండ్ ఏ లెవెల్ అధిగమిస్తే మళ్ళీ 10,000 మార్క్కు సునాయాసంగా వెళ్లేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి? యా, ప్రాబ్లీ మనకి ఎప్పుడైతే 9727 క్రాస్ అయిందో ఐ థింక్ మనకి న్యూ హైస్కి మార్కెట్ డెఫినెట్లీ అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మొన్నటి ర్యాలీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 150 పాయింట్స్ దాకా పెరగటం చూసాం లోస్ నుంచి. సో 9680 నుంచి ప్రాబ్లీ 9830 ఏదైతే ఉందో లాస్ట్ టూ డేస్లో 150 పాయింట్స్ పెరిగింది కాబట్టి ఇక్కడ చిన్న పాజ్ ఆర్ కన్సాలిడేషన్ అని చెప్పొచ్చు. సో ఈరోజు ట్రేడింగ్ ట్రెండ్ చూసుకుంటే కనుక ప్రాబ్లీ నిన్నటి హైస్ అండ్ లోస్ దగ్గరే మనకి ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో నిన్నటి హై 9830 అండ్ లో 9778, సో ఆల్మోస్ట్ అదే రేంజ్లో మనకు ట్రేడ్ అవుతుంది. సో దీని సారాంశం ఏంటంటే మేబీ ఇంకొద్దిగా టైం స్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అన్లెస్ 97